हाय गुड आफ्टरनून ऑल वेलकम टू सीएनएस टीवी दिस इज अन्नपूर्णा बिग बॉस गुरिंची मनलम अन्नमाट निन्न एपिसोड लो शिवाजी गारु आ माट अनुकुन्न उंडाल्सिंदी सो आयन एंटंटे फ्लो लो माट्लाडेस्तुन्नारु तन ओक रियालिटी षो लो उन्नारनी एवरैना विंटे हट अवुतारनी नेनु एं आलोचिंचट्लेदु जनरल गा क्याजुअल गा माट्लाडेस्तुन्नारु इंटेंशन तो कादु కానీ ఆ మాటలకి హట్ అవ్వాల్సిన హట్ అవుతున్నారు ఫీల్ అవ్వాల్సిన ఫీల్ అవుతున్నారు ఇది కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండు లాస్ట్ వీక్ నాగార్జున గారంత క్లాస్ స్పీకింగ్ తర్వాత కూడా సో ఇది నాకేమనిపించిందో నిన్న ఎపిసోడ్ చూస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తే डे स्टार्ट अवड़मे मंची फ्रेंडशिप सांग तो स्टार्ट सो अंदर फुल एमोशनल अदा प्रोग्रम सो प्रशांत प्रियांका हग चेसुकोनी प्रियांका कन्नील तोड़ प्रशांत अमरदीप मीदकि वेल्ली पड़िपोवडम गट्टिगा हग चेसुकोवडम इंका एवर अंड शिवाजी ओकरिनोकरु पट्टुकोवडम शिवाजी गारु एमोशनल अच्छा प्रशांत अंड शिवाजी गट्टिगा हग चेसुकोवडम అన్ని నిజంగా ట్రూ ఎమోషన్స్ వీళ్ళెవరు ఎక్కడ యాక్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇంతకాలం అరౌండ్ 130 డేస్ అబౌ 130 డేస్ కలిసి ఉన్నారు గొడవ వచ్చినా వాళ్ళే సంతోషం వచ్చినా వాళ్ళే బాధ వచ్చినా వాళ్ళే హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళే వాళ్ళ వాళ్ళే ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కలిసి ఉండేవారు కలిసి పడుకునేవారు అంతా కలిసి చేసేవారు సో ఇలాంటప్పుడు ఎన్ని గొడవలు ఆడుకున్నా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా వాళ్ళ మధ్యలో ఒక్క రకమైన రిలేషన్ కుదిరిపోతుంది సో అది ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతున్నాం అనేసరికి ఆ ఎమోషన్ బాధ అనేది వస్తుంది అది డెఫినెట్లీ ట్రూ ఇది కూడా కంటెంట్ గురించి యాక్ట్ చేస్తున్నారు అని మనం అనుకుంటే నా ఉద్దేశం అయితే తప్పు సో అది అయిపోయిన తర్వాత హాచీ అనుకుంటూ స్పేస్ నుంచి వచ్చాను అనుకుంటూ వచ్చింది ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశారంటే ఇంకా 2-3 డేస్ ఏ ఉంది కాబట్టి వాళ్ళకి ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం యాక్టివ్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెప్పించారన్నమాట సో ఫుడ్ డైరెక్ట్ గా ఇవ్వకుండా చిన్న చిన్న టాస్క్లు అయిపోయిన టాస్క్లే మళ్ళీ పెట్టి వాళ్ళకి మనకి రిమైండ్ చేశారు సో యారో టాస్క్ తర్వాత బెల్లు బాల్ టాస్క్ బెలూన్ టాస్క్ ఇలాంటివి పెట్టారు ఫుడ్ వచ్చింది ఒక్కొక్క టాస్క్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఎంజాయ్ చేసుకున్నారు అయిపోయిన తర్వాత మళ్ళీ శివాజీ గారు ఎవరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎవరు అంటున్నాడు అన్న నాకు ఎక్కువగా సందీప్ అమర్ శోభ ప్రియాంక వీళ్ళు ఎక్కువ నామినేట్ చేశారు నాకు నామినేషన్స్ లో ఎక్కువ వీళ్ళే కనబడ్డారు నీకు అన్న అంటే నాకు కూడా రా ఈ ముష్టి బ్యాచే ముష్టి రీజన్స్ అని చెప్తారేంట్రా ముష్టిగాళ్ళు అనుకుంటూ ఇలా అంటే ఫ్లోలో మన ఇంట్లో మాట్లాడుకుంటాం కదా అలా ఫ్లోలో మాట్లాడేశారు సో ఇది అక్కడెవరు వినలేదు అక్కడెవరు లేరు కానీ ఒక రియాలిటీ షో అందరూ చూస్తున్నారు కెమెరాస్ లో రికార్డ్ అవుతుంది అని కాన్షియస్ ఉండట్లేదు శివాజీ గారికి శివాజీ గారిలో డే వన్ నుంచి కూడా ఏదైనా తప్పు ఉంది అంటే ఈ మాటలు పొరలడమే సో అంతే ఇంకా నాకు కూడా శివ శోభ వేసింది అమ్మారు వీళ్ళందరికీ నా ఆట మీ ఆట నచ్చట్లేదన్న మీ సరిగా ఆడట్లేదని ఏవో చెత్త రీజన్లు అని చెప్తారా అని చెప్పన్నారు సో ఆయన పట్టించుకోలే పెద్దగా లేదు కానీ లాస్ట్ వీక్ నాగార్జున గారు చెప్పారు కదా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని సో అదే అది కొంచెం శివాజీ గారు ఆలోచించుకుని మాట్లాడితే బాగున్నది సో అయిపోయింది దాని తర్వాత ఏంటంటే 60 మినిట్స్ ఇంకో టాస్క్ ఇచ్చారు ఒక 60 మినిట్స్ వీడియో ఉంటే అందులో మీరు ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తారు మీ అపోనెంట్ కంటెస్టెంట్ కూడా ఎంత ఆక్యుపై చేస్తారు చెప్పండి అన్నది దీనికి అర్జున్ వచ్చి అమర్కి 20 శివాజీకి 15 ప్రియాంకకి 7 తనకు తను 10 వేసుకున్నాడు ఎవరికి 5 ప్రశాంత్కి 3 ఇచ్చాడనమాట సో ఇక్కడ అమర్కి 20 ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దొంగతనాలు ఫౌల్ గేమ్స్ ఇలాంటివన్నీ చేశాడు నాగార్జున గారితో ఎక్కువ తిట్లు తిన్నాడు కాబట్టి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాడు అని చెప్పాడు ఇలాగ ఓవరాల్గా ఒకరికొకరు అందరికి ఇచ్చుకున్న ప్రాసెస్లో అయితే శివాజీ గారికి ఎక్కువగా 20 మినిట్స్ పడింది అర్జున్కి తక్కువే పడింది ప్రశాంత్ కూడా తక్కువే పడింది ఇక్కడ అమర్ ఇచ్చినప్పుడు కూడా శివాజీ గారికి 20 పాయింట్స్ ఇచ్చాడు తను 10 పాయింట్స్ వేసుకున్నాడు ప్రియాంకకి 7 ఇచ్చాడు అర్జున్కి 15 ఎన్నో ఇచ్చాడు సంథింగ్ ఇలానే ఉన్నాయి సో ఓకే అందరూ ఎవరు సీరియస్గా తీసుకోలేదు అందరూ కామెడీగా తీసుకున్నారు అంత బాగానే ఉంది శివాజీ గారు కూడా వేసినప్పుడు కూడా కొంచెం శివాజీ గారు ఏంటంటే అమర్కి ఇచ్చినప్పుడు 3 పాయింట్స్ ఇచ్చాడు అర్జున్కి తనకి తను 5 పాయింట్స్ వేసుకున్నాడు ప్రశాంత్కి ఎవరికి 15-20 ఇచ్చాడు ప్రియాంకకి 10 ఇచ్చాడు అబ్బాయి ఎవరు అర్జున్కి 15 ఇచ్చాడు సో ఇక్కడ అమర్ అడిగితే నాకు 3 పాయింట్స్ ఇచ్చాను 3 మినిట్స్ ఇచ్చాయంట అన్న అని అడిగితే నువ్వు దొంగతనాలని ఫౌల్ గేమ్స్ అని ఇంకా నెగటివిటీతో
పబ్లిసిటీ చేసుకుందాం నెగటివిటీ తో పైకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆడేవరా ఆ పద్ధతి నాకు నచ్చలేదు ఆ జనాలకు కూడా నచ్చదు అంతగా కవర్ చేయరు దాన్ని అనుకుంటే అలా మాట్లాడాడు కొంచెం తక్కువ చేసినట్టు అమ్మ కొంచెం అదేంటన్న ఎవరు కూడా కావాలని నెగటివిటీతో నెగటివిటీ తెచ్చుకోవాలని ఆడరు కదా అన్నాడు ఇక్కడ అమర్ పాయింట్ 100% కరెక్ట్ ఎవరు కూడా నెగటివిటీ తోని ఆట ఆడదామని అనుకోరు ఎందుకంటే బిగ్ బాస్ షోలోకి వచ్చాక నెగటివిటీ వచ్చింది అంటే ఓ రేంజ్ లో వచ్చేస్తది కాబట్టి ఆ షోలోకి రావడానికి భయపడుతున్నారు కంటెస్టెంట్స్ అలాంటిది వచ్చి నెగటివిటీ తో ఆడి మనం విన్ అవదాం అన్న దాంట్లో రారు కాకపోతే కొంచెం చిలిపి కొంచెం అల్లరి పనులు ఇలాంటి చేద్దాం అనుకున్న ప్రాసెస్ లో నామినేషన్స్ లో గొడవ పెట్టుకుందాం అనుకుంటారు కానీ ఇలా విలన్ రోల్ లాగా వెళ్ళి మన పబ్లిసిటీ తెచ్చుకుందాము పెద్ద పేరు తెచ్చుకుందాం అని అయితే ఎవరు అనుకోరు అని నేను అనుకుంటున్నాను బట్ హూ నోస్ సో ఇది అలా అయిపోయింది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓవరాల్ గా ఎవరు ఎన్ని మినిట్స్ 60 మినిట్స్ వీడియోలో అంటే అమ్మర్కి శివాజీకి 10 మినిట్స్ 15 మినిట్స్ ఇద్దరు కట్టిట్టు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్రియాంకకి ఎవరికి 10 ఆర్ 15 మినిట్స్ ఇద్దరు కట్టిట్టు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్రశాంత్ అండ్ అర్జున్ కి 3 ఆర్ 5 మినిట్స్ ఇద్దరికి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్రశాంత్ అర్జున్ కూడా టాస్క్ తప్ప ఇంకెక్కడ యాక్టివ్ గా ఉంటారు ప్రియాంక ఎవరు వంటగదిలో ఉంటాడు ఎవరు కామెడీ చేస్తుంటాడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిది అయితే మిగతా స్పేస్ అంతా వీళ్ళిద్దరిదే మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి ఇంకా 2-3 డేస్ ఉంది సండేతో అయిపోతుంది బిగ్ బాస్ సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ టేక్ కేర్